రైళ్లు జీవితకాలం లేట్ అవుతాయని తెలుసు, మరి విమానాలు కూడా జీవితకాలం లేటుగా నడుస్తాయా? ఒక కాలం నుంచి మరో కాలానికి ట్రావెల్ చేస్తాయా? ఈ ఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అదే అసాధ్యమనే సందేహాలు కూడా మదిలో మెదులుతాయి. ఈ అంతు చిక్కని మిస్టరీ ఘటన గురించి, దాని వెనక దాగిన వాస్తవాలను ఓసారి చూద్దాం. 1954లో జర్మనీలో బయలుదేరిన శాంటియాంగో ఫ్లైట్ 513 విమానం సుమారు 35 ఏళ్ళ తర్వాత 1989లో బ్రెజిల్లో ల్యాండ్ అయింది. అందులో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరు, ఫ్లైట్తో సహా అందరూ చనిపోయారు, ఆస్తి పంజరాలతో మారిపోయారు. సైన్స్ ఫిక్షన్ తలపిస్తున్న ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై జోరుగా చర్చనీయాంశం జరుగుతుంది. ముఖ్యంగా టైం ట్రావెల్ను నమ్మే వ్యక్తులు దీన్ని బలంగా విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఘటన వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అది నవంబర్ 14, 1989 వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రిక ఓ సంచలన వార్తను ప్రచురించింది. 39 ఏళ్ల క్రిందట మిస్ అయిన ఫ్లైట్ 513 విమానం అక్టోబర్ 12, 1989లో బ్రెజిల్లోని పార్టో అలెంగ్రి విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, అందులో 92 ఆస్తి పంజరాలు ఉన్నాయని ఆ వార్తలో పేర్కొంది. ఫ్లైట్ 513 రికార్డులను పరిశీలించగా ఆ విమానం 1954 సెప్టెంబర్ 4 పశ్చిమ జర్మనీలోని అచేన్ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు ఉంది. ఆ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని గంటల్లోనే అట్లాంటిక్ సముద్రంలో కుప్పకొలింది. అయితే ఈ విమానం 1989లో ల్యాండ్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది ఆదిత్య 369 సినిమాలో తరహాలో ఓ కాలం నుంచి మరో కాలానికి వెళ్లి ఉంటుందని పలువురు పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పారానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్ఫో అటెల్లో స్పందిస్తూ, ఈ విమానం తప్పకుండా టైం వార్ప్లోకి ప్రవేశించి 1989లోకి ప్రవేశించి ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించిందని ఆ పత్రిక వెల్లడించింది. ఈ ఘటనపై వివరాలను తెలిపేందుకు నిరాకరించారని పేర్కొంది. బ్రెజిల్ విమానాశ్రయ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయని తెలిపింది. ఆ రోజు ల్యాండ్ అయిన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తివంతమైన టర్బో ప్రాస్ ఇంజన్లు ఉన్నాయని తెలిపారంది. ఈ ఘటనలో మరో చిత్రమైన విశేషం ఏమిటంటే, ఆ విమానంలో ఉన్న 88 మంది ప్రయాణికులే కాదు, 4 విమాన సిబ్బంది కూడా ఆస్తి పంజరల్లా మారిపోయారు. వీరిలో ఆ విమానం నడిపే పైలట్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఆ విమానం ఎలా ల్యాండ్ అయింది, దానికి ల్యాండింగ్ అనుమతి ఎలా ఇచ్చారు, ఇలా ఒకటి కాదు అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ విమానం పైలట్ కెప్టెన్ మిగ్యుల్ విక్టర్ క్యూ కాంగ్పీట్తో విమానం నడుపుతున్న పొజిషన్లో కనిపించారు. ల్యాండింగ్ కి ముందు ఆ విమానం విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ విమానం గురించి మాకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత విమానం దానంతటా అదే ల్యాండ్ అయింది. పైలట్ చనిపోయి ఉన్నా ఆ విమానం క్రాష్ ల్యాండ్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అని విమానాశ్రయ సిబ్బంది తెలిపారని పత్రిక వెల్లడించింది. ఐర్విన్ ఫీషర్ అనే విలేకరి రాసిన ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ అధికారుల తీర్పుపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం నేరం. ఆ విమానంలో ప్రయాణికులు వివరాలు తెలుసుకుని ఆ సమాచారం వారి బంధువులకు పంపించండి అంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలు భయాందోళనకు గురవుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వార్తను ధృవీకరించి ఉండరని మరికొందరు చెప్తున్నారు. ఈ ఘటన విషయాన్ని పక్కన పెడితే 1954లో మిస్ అయిన ఫ్లైట్ 513 విమానం ఏమైందనే ఇప్పటికీ తెలియరాలేదు. దానికోసం ఏళ్ల తరబడి గాలించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని చాలా మంది నమ్మారు. కానీ ప్రభుత్వం ఈ ఘటన అధికారికంగా ధృవీకరించకపోవడంతో ఆ పత్రిక కథనం నిజమా ఫేకా అనే అనుమానాలు నెలకొన్నాయి. అప్పట్లో కొన్ని పత్రికలు సంచలనాల కోసం ఇలాంటి వార్తలు సృష్టించేవని, ఆ పత్రిక కూడా ఈ వార్తను సృష్టించి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. 2014 మార్చి నెలలో మిస్ అయిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం 370 ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో చాలా మంది అది కూడా టైం వార్ప్లోకి వెళ్ళిపోయి ఉండవచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.